సహాయం చేసిన వాళ్ళకి ఒక కేజీ రెండు కేజీలు ఇస్తారన్నమాట శనక్కాయలు. ఓన్లీ సహాయం చేయడానికి మాత్రమే శనక్కాయలు ఇస్తారు. ఎన్నికాయలు ఇస్తారు పిల్ల? కేజీ కేజీ ఇస్తామండి. నాకు ఎన్నికాయలు ఇస్తాం మరి? నువ్వు దిగడం కష్టం ఇస్తామండి మీకు ఒక కేజీ. అయితే ఇవ్వవా? ఇవ్వము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేక యార్. మా గిరిజన ప్రాంతంలో ఎక్కువ పీకుతూ ఉన్నారు. ఆ గిరిజన ప్రాంతంలో ఎక్కువ ఒకరి పని ఒకరు చేసుకుంటారన్నమాట. అంటే ఒకరి పనికి ఒకరు వెళ్తారు, సాయం చేసుకుంటారన్నమాట. ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి. శనక్కాయలు ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ ఉన్నాను ఫ్రెండ్స్. అందరు కూడా గిరిజనులు ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఒకరి పని ఒకరు సాయం చేసుకుంటారన్నమాట. ఇక్కడ అందరు కూడా సాయం చేసుకోవడానికి వచ్చారు ఇక్కడ. అవి తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ అందరు కూడా పిన్నిగారు అత్తగారు ఉంటారన్నమాట. అయితే తినడానికి మాత్రమే పండిస్తుంటారు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో. చూడచ్చు ఈ పక్కన అత్తగారు అన్నమాట, ఈ పక్కన పిన్నిగారు. చూడచ్చు శనక్కాయలు సాయం చేయడానికి మాత్రమే వచ్చారు ఇక్కడ. తిని చూద్దాం ఒకసారి శనక్కాయ ఎలా ఉందో. సరే మంచి బాగుంది శనక్కాయలు కూడా, టేస్ట్గా ఉన్నాయి. ఒకరొకరు ఒకరి పని ఒకరు సాయం చేసుకుంటారు. అంటే ఇసుక నెలలో బాగా ఎక్కువగా అనేది వస్తాయి శనగాయలు. సో ఇక్కడ తక్కువగా తినడానికి మాత్రమే పండిస్తుంటారు. ఇసుక నెలలకు బాగా పండుతాయి. చూడవచ్చు అనమాట, చాలా తక్కువ అనమాట, పండడం కూడా చాలా తక్కువనే ఉన్నాయి. మనం కూడా కొద్దిగా సాయం చేద్దాం. చూడొచ్చు అనమాట శనక్కాయలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, దాని ఎక్కువ రాలేదు పంట అనేది. సో ఈ పక్కన అత్తగారు, అత్త ఏం చేస్తున్నావు? తెరవచ్చు సార్. అందరు కూడా సాయంత్రం వచ్చారన్నమాట పనికి. ఓన్లీ సాయలు చేసుకుంటారు ఇక్కడ గిరిజన ప్రాంతంలో, ఒకరి పని ఒకరు చేస్తుంటారు అన్నమాట. బాపు గారు అవుతారు నాకు. అబ్బా బాగుంటావా? వెనక్కలకు వస్తున్నావా? సాయంకి వస్తే వెళ్తే మామూలుగా కూలి పనికి వస్తావా? సాయంకి వస్తావా? సరే ఇక్కడ ఆరబెట్టారు చూడొచ్చు. ఇక్కడ పోయి మొత్తం శనక్కాయలు బాగా ఆరేయాలన్నమాట. ఆరేసి కూడా అమ్ముతారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో 50 కేలు బస్తా ఉంటుంది. ఆ బస్తా వచ్చి 1000 రూపాయలు దాటే ఉంటుంది అన్నమాట. మరి చేసాను పోయి పక్కన పిన్ని గారు, ఈ పక్కన పిన్ని గారు, ఆ పక్కన అక్కగారు అందరు కూడా శనక దొడ్డికి పనికి వచ్చారన్నమాట సహాయానికి మాత్రమే. అదక్క డబ్బులు ఇస్తారా? శనక్కాయలు ఇస్తారా? సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో సాయంకి వస్తారు, శనక్కాయలు కూడా కేజీ కేజీ ఇస్తుంటారు తినడానికి ఇస్తారన్నమాట. సో అందరు కూడా ఇలాగ ఒకరి పని ఒకరు చేసుకుంటుంటారు సహాయానికి మాత్రమే అన్నమాట. ఈ పక్కన మళ్ళీ ఇంకోసారి పిన్ని గారితో మాట్లాడదాం ఒకసారి. ఫ్రెండ్స్ మా పిన్ని గారు దొడ్డ అన్నమాట ఇది. మాదేనండి, అందరూ సాయంత్రం వచ్చారు.
అందరు సాయంకి వచ్చారు మొదటికి. నేను వచ్చాను కదా శనక్కలు ఇస్తావు నాకు మరి. శనక్కలు నీ బియ్యం ఇచ్చేస్తా. ఇక్కడ పని చేస్తేనే ఇలాగ శనక్కాయలు సేకరించాలి. సేకరిస్తేనే దిగాలన్నమాట. దూస్తేనే ఇస్తారు ఒక కేజీ రెండు కేజీలో. ఇవ్వమండి దూస్తే ఇస్తామండి. అంటే ఇక్కడ పని చేస్తేనే వీళ్ళందరూ కూడా పని సహాయం చేసిన వాళ్ళకి ఒక కేజీ రెండు కేజీలు ఇస్తారన్నమాట శనక్కాయలు. ఓన్లీ సాయంకి మాత్రమే, కూలి మాత్రమే ఉండదు. ఓన్లీ సాయం చేయడానికి మాత్రమే శనక్కాయలు ఇస్తారు. ఎన్ని కాయలు ఇస్తారు పిన్ని? కేజీ కేజీ ఇస్తామండి. నాకెన్ని కాయలు ఇస్తాం మరి? నువ్వు దిగడానికి వస్తే ఇస్తామండి మీకు ఒక కేజీ. అయితే ఇవ్వవా? ఇవ్వము. ఫ్రెండ్స్ ఇదండి చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట. అందరు కూడా సాయంకి వచ్చిన వాళ్ళే ఇక్కడ అక్కడ వెళ్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదండి ఇలాగా ఉంటుందండి గిరిజన ప్రాంతంలో. ఏ పని అయినా ఇలాగ అందరూ కలిసి సాయాలు చేసుకుంటూ ఉంటారు చూడొచ్చు. అందుకు ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఎక్కువగా పనులు అనేవి తొందరగా అనేవి పూర్తి చేసుకుంటారన్నమాట. ఒకరు ఒకరు సాయం చేసుకుంటే పూర్తి అవుతుంది. సో అందుకు ఒకరికి ఒకరి పని అనేది చేయటానికి వెళ్తారనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని కోరుతూ ఉన్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి వ్యవసాయ ప్రాంతంలో. ఏ పని అయినా ఇలాగ కబుర్లు చెప్పుకుంటూ వ్యవసాయ పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు గిరిజన ప్రాంతంలో. ఏ పని అయినా అండి ఇలాగ ఒకరొకరు అనేది సహాయాలు చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఒకరికి ఒకరికి హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అందుకే తొందరగా వ్యవసాయ పనులు కూడా ఇన్ టైంలో అనేది పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఇప్పుడు శనగ సీజన్లో ఈ విధంగా శనగలు పీక్కుంటూ సేకరిస్తూ దూస్తూ ఉండాలన్నమాట. శనగలు ఇలా ఉంటాయండి గిరిజన ప్రాంతంలో వ్యవసాయ పనులు. చూసారు కదా ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా ఉంటుందండి గిరిజన ప్రాంతంలో వ్యవసాయ పనులు. ఒకరొకరు సాయం చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి ప్రాణి కూడా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన యొక్క కొత్త ఛానల్ని ఫ్రెండ్స్.